హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కస్టర్డ్ పౌడర్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నామండి. ఈ పౌడర్ ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నామంటే 6 నుంచి 9 నెలల వరకు పాడవదు. అలాగే ఈ పౌడర్ ఉందంటే మనం చాలా ఐటమ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. లైక్ కస్టర్డ్ మిల్క్ కేక్ కానీ, లేదంటే కేక్ కానీ, ఇలా ఐస్ క్రీమ్ కానీ ఏదైనా ప్రిపేర్ చేయవచ్చు. ఇది ప్రిపేర్ చేయడానికి ముందు ఒక జార్లో 1/2 కప్ వరకు పంచదార వేయాలి. పంచదారని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకొని పౌడర్లా ప్రిపేర్ చేయండి. ఇలా పౌడర్ అయిన తర్వాత దీనిలో 1 కప్ వరకు కార్న్ ఫ్లోర్ యాడ్ చేయాలి. అలాగే 1 కప్ వరకు మిల్క్ పౌడర్ యాడ్ చేయాలి దీనిలోనే. ఈ రెండు వేసిన తర్వాత దీనిలో యెల్లో కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేయాలి. దీన్ని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ మూడింటిని కలిపి ఈ విధంగా పౌడర్లా రెడీ అవ్వాలన్నమాట. ఇలా రెడీ అయితే కస్టర్డ్ పౌడర్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇలా వేడిగా ఉన్నప్పుడు డబ్బాలో వేయకుండా, వేడి మొత్తం పోయిన తర్వాత ఒక డబ్బాలో వేసుకున్నారంటే 6 నుంచి 9 నెలల వరకు పాడవదు. ఇంకా ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లేదు, ఇది బయట పెట్టుకున్నా ఏం పాడవదన్నమాట. ఈ పౌడర్ని ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కస్టర్డ్ మిల్క్ కేక్ ఎలా చేయాలో చూపించబోతున్నాము. దీనికి ఒక జార్లో 3 జీడిపప్పులు, 1/10 వరకు బాదం పప్పులు వేసుకొని పౌడర్లా గ్రైండ్ చేయాలి. ఇలా పౌడర్లా గ్రైండ్ చేసి దీన్ని ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లోకి ముందు మనం రెడీ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ వరకు వేయాలి. అలాగే 1/4 కప్ వరకు పాలు వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి రెండింటిని. ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. దీన్ని ఇలా కలుపుకొని ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బ్యాండిల్ పెట్టుకొని 1/2 లీటర్ వరకు పాలు వేసి పాలు బాగా మరగనీయాలి. ఈ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. పాలను బాగా మరిగించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి. పాలు ఈ విధంగా మరిగిన తర్వాత ఇక్కడ 4 to 5 టేబుల్ స్పూన్ వరకు పంచదార యాడ్ చేసుకోవాలి. ఇలా పంచదార వేసిన తర్వాత మొత్తం అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందు మనం కలిపి పెట్టుకున్నాం కదా పాలల్లో కస్టర్డ్ పౌడర్, ఆ పాలని ఈ పాలల్లోకి వెయ్యాలి. అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజు బాదం పౌడర్ కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా కలుపుకొని లో ఫ్లేమ్లో 1-3 మినిట్స్ వరకు బాయిల్ చేయాలన్నమాట. ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇంకా ముద్దగా అయిపోతుందన్నమాట. 1-5 మినిట్స్ పక్కన వదిలేసిన తర్వాత ఇలా అయిందన్నమాట. దీన్ని ఇప్పుడు ఒక గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మీరు ఇలా కావాలంటే ఇలా తాగొచ్చు. ఫ్రిడ్జ్లో 1 అవర్ ఇలా పెట్టుకొని తాగితే ఇంకా బాగుంటుందన్నమాట. ఇలా పౌడర్ ప్రిపేర్ చేసుకుంటే మీరు ఐస్ క్రీమ్, కేక్, ఇలా చాలా ఐటమ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. తప్పకుండా మీరు కూడా ఈ పౌడర్ని ప్రిపేర్ చేసి పెట్టుకోండి. పైనుంచి కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాం, మీకు కావాలంటే వేయండి, లేదంటే లేదు. అంతే అండి, చాలా సింపుల్గా మన ఇంట్లో ఉండే వాటితోనే పౌడర్ అనేది రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.